हेलो माय डियर फ्रेंड्स, वेलकम टू अत्तम्मा किचन। ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఉప్మా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకొని ఇలా మెత్తటి ఉప్మా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్మాకి ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఒక మిడిల్ సైజ్ గ్లాస్ తీసుకొని దాని నిండా రవ్వ తీసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి రవ్వని. చూడండి, ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని రవ్వని మొత్తం ఒక ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. రవ్వ వేయించుకున్న ప్యాన్లోనే మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నిండా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవ్వగానే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ దొడ్డు మినపప్పు వేసుకోవాలి. శనగపప్పుని మినపప్పుని ఒక 30 సెకండ్స్ వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు, 2 జీలకర్ర ఆవాలు కలిపి 1/2 టీ స్పూన్ వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమే ఉండాలి. పప్పులని అస్సలు మాడనివ్వకూడదండి, మాడనివ్వకుండా వేయించుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వాటిలోకి 1 ఇంచు అల్లం ముక్క తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అవి కూడా ఒక 20 సెకండ్స్ అల్లం ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. అల్లం ముక్క వేసుకొని వేగించుకున్న 20 సెకండ్స్ తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని సన్నగా పొడుగ్గా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత ఒక 5 పచ్చిమిర్చి, గ్రీన్ పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేసుకొని లైట్గా మగ్గించుకోవాలి. అంటే ఒక 50 సెకండ్స్, ఈజీగా 50 సెకండ్స్ పడుతుంది. 50 సెకండ్స్ వరకు ఇలా మగ్గించుకోవాలి. మాడకూడదు, లైట్ గోల్డెన్ బ్రౌన్ కూడా రాకూడదండి. ఉల్లిపాయలు వచ్చేసి జస్ట్ ఒక 50 సెకండ్స్ మగ్గించుకుంటే సరిపోతాయి. ఉల్లిపాయలు వచ్చేసి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, అది మన ఇష్టము. ఉప్మాలో వేసుకున్నా నడుస్తుంది, వేసుకోకపోయినా నడుస్తుంది. జస్ట్ నేను కలర్ కోసమని వేసానండి, అది మన చాయిస్, మన చాయిస్ అన్నమాట. ఇలా 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. పసుపు వేసి కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు రవ్వ తీసుకుని కొలత తీసుకున్నాం కదండి గ్లాసు, ఆ గ్లాస్తో 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసుల వాటర్ వేసేసుకోవాలన్నమాట పోపులో. ఇలా 3 గ్లాసుల వాటర్ నిండా వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి నీళ్ళల్లో. అది మనం రుచి చూసి తర్వాత వేసుకోవచ్చు. ఒకేసారి ఉప్పు వేయకుండా దానికి తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట. ఒకసారి ఉప్పు వేసేసి ఇలా కలిపేసేసుకొని ఐ ఫ్లేమ్ పెట్టుకోవాలి. స్టవ్ వచ్చేసి నీళ్లు మరిగేంత వరకు ఐ ఫ్లేమ్ ఉంచుకోవాలి స్టవ్. నీళ్లు మరిగే మధ్యలో 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నామండి. మేము వచ్చేసి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే, అది మన ఇష్టము. మనకి ఇంట్లో అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు, లేదు అంటే అవసరం లేదు. ఎలా చేసుకున్నా టేస్ట్ మాత్రం ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకోవాలి 1/2 టీ స్పూన్. చూడండి, ఈ విధంగా ఒక్కసారి టేస్ట్ చూసుకొని పడితే వేసుకొని కలిపేసేసుకొని మన రవ్వని మనం ఎలా వేసుకోవాలంటే స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రవ్వని వేస్తూ ఇలా స్పూన్తో ఉండలు కట్టకుండా, ఆల్రెడీ అందరికి తెలిసిన విషయం ఇది, ఉండలు కట్టకుండా మనం ఇలా కలుపుతూ వేసుకోవాలన్నమాట ఉప్మా వచ్చేసి. ఇలా రవ్వ వేశాక చూడండి, మీడియం ఫ్లేమే పెట్టుకోవాలి. స్టవ్ మాత్రం ఇలా ఉడుకుతూ ఉంటుందన్నమాట. మనం ఒకవేళ కొంచెం లూజ్ కావాలి అనుకుంటే ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కలుపుతూనే ఉండాలన్నమాట మధ్య మధ్యలో అడుగంటకుండా. చూడండి, ఉండలు ఒక్క ఉండ కూడా కట్టలేదు. ఇలా చూసేసుకోవాలన్నమాట. చూడండి, కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు మనము ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి, రవ్వ కూడా బాగా ఉడికిపోయింది. మంచి టేస్ట్ ఉంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా కనుక చేసుకొని తింటే మాత్రం సైడ్ డిష్గా పల్లి చట్నీ కానీ లేదా మామిడికాయ తొక్కు పెట్టుకొని తిన్నా సూపర్ కాంబినేషన్ అండి. ఇంకా పల్లి చట్నీ కంటే కూడా మామిడికాయ తొక్కు పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. మామిడికాయ తొక్కు కమ్ పెరుగు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ రెసిపీ, అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకొని తింటే రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఎవరమైనా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఇలా టిఫిన్ చేసుకొని తిన్నామంటే ఇక సూపర్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్.